రైతు ఉపాధ్యక్షులు మరియు ప్రస్తుతానికి ఉప సర్పంచ్ గా నియమితమైనటువంటి మోరకొండ ఏడుకొండల గారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎలాంటి కసరత్తులు ఏర్పాటు చేశారు? వాళ్ళని ప్రజలను ఏ విధంగా ఆకర్షితులు చేస్తున్నారని అంచనా వేస్తున్నారు. రాజధాని సమస్య మీద మీ గ్రామంలో పోటీ చేయాలనుకున్నాము. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే మమ్మల్ని మా వాళ్ళు ఓట్లు రానికుండా భయప్రాంతులు చేస్తున్నా సరే మమ్మల్ని ఓట్లకి నొలవు పెడుతున్న పథకాలని డబ్బులని అయ్యి పథకాలని డబ్బులో పెడుతున్నా మామూలు మా గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎదురొడ్డి పోరాడుతుంది. మేము విజయం సాధిస్తామని తప్పకుండా అనుకుంటున్నాము. వాళ్ళు ఎన్ని అరాచకాలకి నిలబడే ఉన్నాం అనుకుంటున్నాం. మేము ఈ ఎట్టనా సరే మా ఎంపీటీసీ అనేది మేము గెలిపించుకోవడానికి సాయశక్తులు పూర్తి చేస్తున్నాము. మేము ఇది మా పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ సింబల్ నిలబడాలి, సింబల్ని గెలిపించాలన్న ఉద్దేశంతో మేము దీని మీద కృషి చేస్తున్నాము. మా గణ్యాటూర్ గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థి తప్పకుండా మేము గెలుస్తామని మేము మాట్లాడుతున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు ఫ్యాన్ గాలు జోరుగా వేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇక్కడ వాటికి టీడీపీ ఎందుకని అంత వస్తుంది? ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ప్రజలను ఏ విధంగా ఆకర్షితులు చేశారు మీరు? మాది ఒకటే సంక్షేమం. చంద్రబాబు నాయుడు చేసిన సంక్షేమాలు చెబుతున్నాము. ఇప్పుడు మేము చేస్తున్నటువంటి మా పంచాయతీ గెలుపు కూడా ఇక్కడ మెయిన్ రాజధాని అనే టార్గెట్ మీదే జనం తిరగబడుతున్నారు. రాజధాని లేకుండా చేశాడు, మూడు రాజధానులు అంటున్నాడు. ఆ మూడు రాజధానులు కూడా పెట్టలేదు. మనకు రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. మా గ్రామాల్లో పొలాలు కానీ స్థలాలు కానీ ఇల్లు కానీ మొత్తం వాల్యూస్ పడిపోయి ఇవాళ పంటలు దెబ్బతిని రైతులందరూ నిరుత్సాహానికి గురయ్యి దీని మీద ఎదురొడ్డి పోరాడాలని సంకల్పంతో పోరాడుతున్నారు. అంటే పూర్తిగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రజలు పథకాలకి ఆకర్షితులు అవుతున్నారని చెప్పేసి ఓన్లీ పథకాల మీద ఆకర్షితులు చేస్తున్నారు చెప్తే జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో కాదు. ఆ పథకాలు కూడా మా ఊళ్ళో ఇళ్ల పట్టాలు ఇస్తారని మూడు ఎలక్షన్స్ చెబుతున్నారు. ఒక ఇళ్ల పట్టా కూడా ఇక్కడ ఇవ్వలేదు. ఇది రూపు వాళ్ళు ఎవరైక ఇవ్వకుండా పెడుతున్నారని చెప్పి మా ఊరు గ్రామస్తులు అందరూ కూడా తెలుసుకున్నారు. ఈ ఎలక్షన్తో ఆ ఎలక్షన్కి ఇస్తాం, ఈ ఎలక్షన్కి ఇస్తాం, ఈ ఎలక్షన్కి ఇస్తాం అని చెప్పారు తప్పితే ఈ ఎలక్షన్కి మా ఊళ్ళో పట్టాలు ఇవ్వలేదు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కానీ ఇంత వాటికి ఒక రోడ్ వేయడం కానీ ఒక డ్రైన్ వేయడం కానీ ఏది చేయలేదు. ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నాం అని పట్టాలు అవి చెబుతున్నారు తప్పితే గ్రామస్తులు నిరుత్సాహానికి గురయ్యారు. వైసీపీ మీద ఇక్కడ గణ్యాలపూర్ గ్రామం ఎదురుదాడి చేస్తుంది. వాళ్ళు మా మీద పోలీసులు ప్రయోగిస్తున్నారు, డబ్బు ప్రయోగిస్తున్నారు, అధికారాన్ని ప్రయోగిస్తున్నారు. ఎన్ని ప్రయోగించినా సరే మా కార్యకర్తలందరూ మా యూత్ అంతా కూడా సమిష్టిగా కృషి చేసి ఈ విజయానికి విజయం చేకూర్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. మా ప్రయత్నం మేము చేస్తున్నాము. పార్టీ ఆదేశం లేకపోయినా సరే ఎనభై మూడు నుంచి టీడీపీ మెజార్టీ ఒక్కసారి మాత్రం వైసీపీకి ఒక 50 ఓట్లు 60 ఓట్లు వచ్చినాయి రాజశేఖర రెడ్డి గారి ఉన్నప్పుడు. అంతకు మించి పార్టీ పుట్టిన కానీ ఇక్కడ టీడీపీ జెండా ఎగురుతుంది. అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మద్యం మంచుతున్న అంటున్నారు, ఓట్లకి నోట్ అంటున్నారు, ఎలాంటి కార్యకలాపాలు ఎక్కడైనా జరుగుతుంది? ఇప్పుడు మాది డబ్బులు లేని పార్టీ, మాది పేద పార్టీ. డబ్బులు లేకే చంద్రబాబు నాయుడు గారు తట్టుకోలేక ఆయన మేము వెనక్కపోయాడు అనుకుంటున్నాము. జనాన్ని పెట్టే కేసులు కానీ భయపెట్టే విధానాన్ని కానీ ఇక్కడ కూడా మా దగ్గర డబ్బులు పంచలేదు. వాళ్ళు 5,000 నుంచి 10,000 వరకు కూడా ఓడిపించి కొనుక్కున్నారు. వాళ్ళ ఎంత కొనుక్కున్నా సరే జనం తిరుగుబాటు ఉంది కాబట్టి తప్పకుండా గెలుస్తామని అనుకుంటున్నాము. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడు అధికార బలం అనేది చూపిస్తున్నారు ఈ ఆత్మ ప్రలవ కార్యక్రమం కూడా కాదు, దౌర్జన్యానికి కూడా వస్తున్నారు, కేసులు పెట్టిస్తామని బెదిరిస్తున్నారు. నా మీద అటాక్ చేశారు 2 రోజుల నుంచి. నేను బయట రాకుండా చేయాలని చేస్తున్నారు. మరి ఎంత ప్రలోభిస్తామీద ఎన్ని కేసులు పెట్టినా సరే ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీని బతికించుకునేందుకు చెప్పుకుంటున్నాను. కోర్టు సమస్యలు ఎన్నో అంశాలు ఎదుర్కొంటున్నారు. ఆ విషయంలో నిన్న రద్దు అవటం, నిన్న రద్దు అయిన తర్వాత కొంతమంది ఇక్కడ మనస్తాపం అనారోగ్య పాలయ్యారని తెలుస్తుంది. అనారోగ్య పాలయ్యారు అంటున్నారు, మరి అది ఎంతవరకు నిజమంటారు? మా క్యాండిడేట్ కూడా నిన్న ఈ తోపుల ఆటల్లో పడి సృహగొల్పోవడం జరిగింది. తర్వాత మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆయన మళ్ళీ వైద్యం చేయించి తీసుకొచ్చుకున్నాము. వాళ్ళు ఏ కాడికి కూడా
రాత్రి కూడా ఎస్టీ కాలనీలో మా మీద ఎస్టీ ఆటో సీట్ కేసు పెట్టాలని కావాలని తగాదు పెట్టుకొని అక్కడ మా కేసుని బనాయించాలని చెప్పి ప్రయత్నం చేశారు. కాకపోతే మేమే సర్దుకొని వెనక్కి వచ్చేసాము. ఈ రకంగా కులాలు అడ్డం పెట్టి మతాలు అడ్డం పెట్టి ఏదో రకంగా కేసుల్లో ఇరికించాలని మాత్రం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీసీకి గతంలో ఉన్న ఎస్సీసీకి పంచాయతీ ఎలక్షన్కి సంబంధించిన ఎస్సీసీ వ్యత్యాసం ఏముందంటారా? ఇప్పుడు ఎలాంటి ఇక్కడ సౌకర్యాలు మీకు కల్పించారు ఎలక్షన్? పంచాయతీ ఎలక్షన్ చాలా పీస్ఫుల్ గా జరిగింది. ఇది మాత్రం మొదట్లోనే గొడవలతో ప్రారంభమవుతుంది. ఇక్కడ పోలీస్ సిబ్బంది చూడండి, ఒకళ్ళు ఒక ఇంత పెద్ద ఊరికి ఒక మూడు పోలింగ్ బూత్లు ఉంటే ఒక కానిస్టేబుల్ పెట్టారు. అంటే వాళ్ళ మా మీద ఉసుకొని తప్పితే రెండవ విషయం రాజ్యం మూడు బూతులు ఉన్న దాంట్లో ముగ్గురు కానిస్టేబుల్ అన్న లేకుండా ఒక కానిస్టేబుల్ పెట్టారు. అదే మొన్న 10 బూతులు ఉంటే 10 మంది కానిస్టేబుల్ ఒక ఎస్ఐ గారు పికెట్ చేశాడు. ఇది దీనికి ఎక్కడ ఎలక్షన్ లో కాంటెస్ట్ చేయబోతున్నా తెలుగుదేశం పార్టీ కనీసం చేసే కాలంలో మాకు భద్రత లేకుండా చేస్తున్నారు. ఇసుక మాఫియా అనేది పుట్టింది మా ఊళ్ళో. మా ఊళ్ళో ఇసుక మాఫియా ఎంత ఎన్ని కోట్లు సంపాదించారు. మా ఊళ్ళు మా గ్రామం నుంచి గవర్నమెంట్ కి ఎంత డబ్బు ఆదా వచ్చిందో అదంతా కూడా ఈ సంపాదన కోసమే. ఇక్కడ అలవాటు పడ్డ కొంతమంది వ్యక్తులు పార్టీలు మారి అటు చేరి వాళ్ళ డబ్బుతో ధనంతో భయపెట్టి అధికారంతో భయపెట్టి ప్రయత్నంలో ఉన్నారు. అయినా మా జగన్ జరగట్లేదు. మేము తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక ఓటర్ దగ్గర పోయి వాడు అన్లిమిటెడ్ గా ఎంత కావాలంటే అంత ఇచ్చేశారు. మేము దండం పెట్టుకుంటున్నాం, మా దగ్గర డబ్బు లేదు, మా పార్టీ ఇబ్బందికర పరిస్థితిలో ఉంది అని చెప్పి దండం పెట్టే ఓట్లు తెచ్చుకుంటున్నాం. తప్పితే వాళ్ళ దాకా ధనం మేము పంచలేదు. మేము ధనవంతులం కూడా పోటీ చేసిన వ్యక్తికి ఎకరం భూమి ఉంది. వాళ్ళ పోటీ చేసిన వ్యక్తికి 35 ఎకరాల భూమి ఉంది. దాన్ని బట్టే మీరు ఆలోచించారు. ఖర్చు పెట్టేదో అయిపోతున్నాం అని కాదు, వాళ్ళ ఖర్చుకి వాళ్ళ డబ్బుకి మేము బెదిరిపోతారో మనోళ్ళని ఒక మనోవేదం పోతున్నాం. ఇదయ్యాడు తప్పితే ఖర్చు వాళ్ళు ఖర్చు పెట్టారు. వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళ డబ్బులు మమ్మల్ని కానీ కూడా అక్కడ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు మనకు ఓట్లు ఇప్పుడు ప్రస్తుతానికి అసలు ఎలక్షన్స్ వద్దు, మనకి ప్రస్తుతానికి మనం గెలిచిపోతాం, నీ పోటీ వద్దని అని అన్నారు. కానీ మీరు మాత్రం పోటీ చేస్తున్నారు, అది గెలుస్తూ ఖచ్చితంగా మీకు మద్దతు ఉందన్న ఆలోచనతోనే పోటీ చేస్తున్నారా? తప్పకుండా మా పార్టీ క్యాడర్ నిలబెట్టుకోవటం గెలిపోవటం వల్ల అనేది సహజం. వాళ్ళ గెలుస్తామా కాదు, పోటీలో మాత్రం గట్టిగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎదిరించాలని కాదు కానీ మా క్యాడర్ ని మేము బతికించుకోవడం కోసం మాత్రం పోటీలో ఉన్నాం. సింహం అడిగి హక్కేసిందంటే 10 అడుగుల దూరాన ఉన్న పంచాయతీ సత్రానికి తప్పితే మా చేతకాకు కాదు, మా నాయకుడి చేతకాకు కాదు. ఒకసారి ఆలోచించుకోవాలి, ఎనక్కడానికి కారణం ఏంటి? బలాన్ని పుంజుకొని దూకటానికి, బలాన్ని కూడ తీసుకొని రేపు వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ లో మా దమ్మేంటో చూపించడానికి కార్యక్రమం చేసాం. తప్పితే భయపడి కాదు, ఉన్నటువంటి ప్రస్తుత నేపథ్యం కనిపిస్తుంది. ఏది ఏమన్నా కానీ ఎలాంటి ప్రలోభాలకు కూడా లంపకోకుండా ఫ్యాన్ గాలు జోరుగా వీస్తున్నా కానీ మా ప్రాంతంలో మాత్రం సైకిల్ జోరుగా కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఫ్యాన్ గెలిచే పరిస్థితులు లేవు. అన్ని విధాలుగా మేము ప్రజల్ని ఆకర్షితులు చేస్తున్నాం, వాళ్ళని బతులు అడుగుతున్నాం. డబ్బులు పంచుకోకుండా ముందు పంచుకోకుండా స్వచ్ఛందంగా ప్రజల్ని ఓటు హక్కును వినియోగించుకొని మమ్మల్ని గెలిపించవలసిందిగా ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.